రాజకీయాల్లో నటించొద్దు అంటూ ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్కి మరో సూచన చేశారు సార్. అంటే ఆయన స్వతహాగా సినీ నటుడు, ఆయన డైలాగ్స్ అన్నీ కూడా అలాగే కాస్త సినిమాటిక్గా ఉంటాయి. ఆయన డైలాగ్స్ కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు. వైసీపీ నాయకులకు మాత్రమే ఆయన పవన్ కళ్యాణ్ చేసే రాజకీయం నటనలా అనిపిస్తోంది సార్. ప్రజలు కూడా అదే అనుకుంటూ ఉన్నారా? ప్రజలకు కూడా అదే అనిపిస్తుంది? ప్రజలు అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్పగలుగుతాను. కానీ నటులకు రాజకీయాల్లో ప్రవేశం ఉంది కనుకనే కాదు ఇంతమంది నటులు పాల్గొంటున్నారు. యశ్ వల్ల వ్యక్తిగతంగా నటన రాజకీయాలు నటిస్తున్నారా? నటులే రాజకీయాలు నటులు కాని వాళ్ళు నటిస్తారు, కానీ నటించడానికి రాజకీయాల్లో నటించిన నటుడే కావాల్సిన అవసరం లేదు. నటులను మించి రాజకీయ నాయకులు నటిస్తున్నారు. ఏవి తక్కువ నటిస్తున్నారు రాజకీయ నాయకులు. సో రాజకీయ నాయకులు రోజుకో వైఖరి మార్చుకోవడం లేదా? సో రాజకీయాల్లో నటులు మాత్రమే నటిస్తున్నారా? 2019కి ముందు మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాడు జగన్. సో ఈ 2019 తర్వాత అవిశ్వాస తీర్మానం విషయంలో మోడీకి అనుకూలంగా ఓటు వేశారు. ఇది నటన కాదా? దీని ఏమనాలి చెప్పండి. మరి అప్పుడు మోడీని అవిశ్వాసం పెట్టి ఇప్పుడు మోడీ పట్ల విశ్వాసం. తెలుగుదేశం పార్టీ అదే పని చేసింది, అది నటన కాదా? తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు 2019 ముందు మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టింది. ఎన్నికలయ్యాక తన ప్రత్యర్థి వైసీపీతో కలిసి మోడీ ప్రభుత్వం పట్ల విశ్వాసం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో రోజు పోరాడేటువంటి టీడీపీ వైసీపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెడితే ఒకే రకంగా ఓటేశారు. దీని మించిన నటన ఇంకేదైనా ఉంటుందా? నాకు చెప్పండి. అసలు మీరు ఆంధ్రప్రదేశ్లో రైవల్స్ కదా, పార్లమెంట్లో కూడా రైవల్స్గానే ఉండాలి కదా. ఇద్దరు కలిసి ఒకే పార్టీకి ఎట్లా ఓటేశారండి అనుకూలంగా? ఢిల్లీ సర్వీసుల బిల్లు టీడీపీ వైసీపీ ఒకే రకంగా ఓటేసింది. మీరు లాస్ట్ 5 ఇయర్ తీసుకోండి పార్లమెంట్లో వచ్చిన ఓటింగ్లు, మీరు టీడీపీ వైసీపీ ఒకే రకంగా ఓటేశారు. ఇంత మించి నటులు ఇంకా ఉంటుందా చెప్పండి? రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఒకే అభ్యర్థిలో ఓటేశారు, సేమ్ క్యాండిడేట్లో ఓటేశారు. ఆ ద్రౌపది ముర్ము అటు టీడీపీ మీటింగ్లో కూడా పాల్గొన్నారు కదా. సో అందువల్ల అల్టిమేట్గా రాజకీయ నాయకులు నటిస్తూనే ఉంటారు కదా. మనం ప్రత్యేక హోదా పైన అన్ని పార్టీలు నటించడం లేదా? మామూలుగా నటిస్తున్నాయా? ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నామంటారు, ప్రత్యేక హోదా టాపిక్ కూడా తీయరు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి నడుస్తలేదు రాజకీయ పార్టీలు. ఎవరు కమిట్మెంట్ చూపుతున్నారు నాకు చెప్పండి? విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ను వైసీపీ కానీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి కానీ కనీసం మాట్లాడుతున్నాయా? ఇదే పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతు ఇచ్చి వచ్చాడు కదా. మరి మీరు ఈ విశాఖ నగర వీధుల్లో ఏమని చెప్తారు చెప్పండి ప్రజలకు? ఇది నటన కాదా రాజకీయాల్లో? దీని మించిన నటన ఉంటుందా? అసలు అమరావతి ప్రస్తావన లేదు కదా ఇప్పుడు రాజకీయాల్లో. అటు జగన్ విశాఖ గురించి చెప్పడం లేదు. మూడు రాజధానుల గురించి ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ప్రజలకు చెప్తున్నాడా, నేను మళ్ళీ ఈసారి గెలిస్తే మీకు ముచ్చటగా 3 రాజధానులు నిర్మించిస్తాను అని క్యాంపెయిన్ హైలైట్ చేస్తున్నాడా? చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్లో అమరావతి హైలైట్ చేస్తున్నాడా? అందువల్ల రాజకీయాలు అంటేనే నటన. అందులో ఒక్క పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేయాలి?